అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. నేను బయర్ కంపెనీలో ఎఫ్ఓగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు వేరుశనగకు నెటివోను స్ప్రే చేయించడం జరుగుతుంది. ఇక్కడ మందులు అనేది కలుపుతూ ఉన్నారు. చూడండి ఒకసారి, ఆల్రెడీ కలిపేసింది ఉంది. నెటివోలోకి ప్లాంటోమైసిన్ యాంటీబయాటిక్ను ఇవ్వడం జరిగింది. ఈ మొక్కలు చనిపోకుండా బూడిద తెగులు అంటే బూజు తెగులు రాకుండా అల్టర్నరీ ఆకుమచ్చ తెగులు, తిక్కాకుమచ్చ తెగులు కోసం ఈ నెటివో ఇందులోకి ప్లాంటోమైసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా అడ్మైర్ ఇదన్నా తెల్లదోమకు, తెల్లదోమ పచ్చదోమకు అడ్మైర్ ఇమిడాక్లోప్రైడ్ 70% డబ్ల్యూజీ ఈ మందును దోమపోటకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్క పెరుగుదలకు గ్రోత్ రావడానికి పిఐ ఇండస్ట్రీడ్ బై సైన్స్ కంపెనీ వారిది బయోవీటాను మొక్క పెరుగుదలకు గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ కోసము ఇవ్వడం జరుగుతుంది. చూడండి బయోవీటా. ఈ మూడు పదార్థాలను ఈరోజు మిశ్రమం చేసుకొని అక్కడ స్ప్రేయింగ్ అయితే జరుగుతుంది. మిగతావన్నీ అక్కడికి వెళ్ళేసి అయితే తెలుసుకుందాం. ఒక ఎకరానికి 100 గ్రాముల చొప్పున నెటివోను స్ప్రే చేయిస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. నీళ్ళలో కరిగిన తర్వాత తెల్లటి పదార్థంతో నెటివో ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు రైతులందరూ, నెటివో అనేది బేయర్ సింబల్ ఉంటుంది, మోసపోకండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడు, దీన్ని చూసి మాత్రమే కొనండి. ఇది మచ్చ తెగుళ్లకు నెటివోను అయితే ఇవ్వడం జరిగింది. వేరుశెనగులో మచ్చ తెగులు వేరువేరు రకాలుగా ఉంటాయి. ఒకటి తిక్కాకు మచ్చ తెగులు, రెండు అల్టర్నేరీ ఆకు మచ్చ తెగులు. ఎక్కువగా వాతావరణ పరిస్థితులు మారినప్పుడు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చ తెగులు ఆకులపైన రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వచ్చిన ఆకులు పసుపు వర్ణంలోకి మారిపోయి ఆకులు కొద్ది రోజుల తర్వాత రాలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా జరిగిన తర్వాత వేరుశెనగలో దిగుబడి అమాంతం తగ్గిపోయి రైతులకు నష్టానికి గురి చేస్తుంది. కావున రైతులు మొదటి దశలోనే ఈ మచ్చ తెగుళ్లను నివారించినట్లయితే వేరుశెనగలో మంచి దిగుబడులను ఆశించవచ్చు. ఆ రైతు పేరు వచ్చేసి ఓబులేసు, వాళ్ళన్న నాగరాజు. వీళ్ళకి మొత్తం వచ్చేసి ఎన్ని ఎకరాలు అన్నం ఇది? 20 ఎకరాలు వేరుశెనగ అన్నమాట. ఈరోజు వచ్చేసి బేయర్ కంపెనీవి నెటివోను అడ్మైరు బయోవీటా వీటితో పాటు ప్లాంటోమైసిన్ నెటివోలోకి యాంటీబయాటిక్గా స్ప్రే చేయించడం జరుగుతుంది. మనకి 60 రోజులు కదా పైరు, 60 రోజుల వయసు ఉన్నట్టు వేరుశెనగలో ఈరోజు నెటివోను స్ప్రే చేస్తున్నాము. చేశాను .